అయింది. ఇందులో ఉమ్మడి గుంటూరు జిల్లాకి సంబంధించి 12 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు ఇరు పార్టీ నేతలు. మరో 5 నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను ప్రకటించాల్సి ఉంది. అయితే ప్రకటించిన ఈ నియోజకవర్గాల అభ్యర్థుల బలాబలాలేంటి? అక్కడ అధికార ప్రతిపక్ష నేతల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అనే దానిపై మహా న్యూస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ, ప్లీజ్ వాచ్. చాలా రోజుల నిరీక్షణ తరువాత టీడీపీ జనసేన కూటమి మొదటి అభ్యర్థుల లిస్టులను నిన్న ఇరు పార్టీల అధినేతలు ప్రకటించారు. అయితే మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొదటి విడతగా 118 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అయితే జనసేనకి కేటాయించిన 24 మంది అభ్యర్థుల్లో కేవలం 5 మాత్రమే ఆ పార్టీ అధినేత పవన్ ప్రకటించారు. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 12 మంది అభ్యర్థులను ఇరు పార్టీల అధినేతలు ప్రకటించారు. వీరిలో టీడీపీ నుంచి 11 మంది, జనసేన నుండి ఒకరు ఉన్నారు. అయితే ఇరు పార్టీలు ప్రకటించిన అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉన్నాయి, గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే అంశంపై గుంటూరు జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీడీపీ జనసేన ప్రకటించిన ఆ 12 మందిలో ముందుగా గుంటూరు పార్లమెంటు పరిధిలో తీసుకుంటే మంగళగిరి నుంచి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పొన్నూరు నుంచి ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి నుండి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, తాడికొండ నుంచి శ్రవణ్ కుమార్, పత్తిపాడు నుంచి మాజీ ఐఏఎస్ బోర్ల రామాంజనేయులు ఉన్నారు. అమరావతి రాజధాని ఎఫెక్ట్ ఉన్న నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. ఈ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ కు ఫైనల్ చేసింది ఆ పార్టీ అధిష్టానం. అయితే నారా లోకేష్ 2019లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై 5,337 ఓట్ల తేడాతో వాటింపాలయ్యారు. ఓడిన చోటే గెలవాలనే లక్ష్యంతో నారా లోకేష్ ముందుకు వెళుతున్నారు. మరోవైపు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి విషయంలో మాత్రం ఆ పార్టీ అధిష్టానం ఇప్పటికీ క్లారిటీగా లేదు. నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కేని కాదని టీడీపీ నుంచి వైసీపీలో జాయిన్ అయిన గంజి చిరంజీవికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. తరువాత మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు పేర్లు పరిశీలించింది వైసీపీ అధిష్టానం. అయితే వీళ్లలో ఎవరు పోటీ చేసిన డిపాజిట్లు కూడా రావని గ్రహించిన వైసీపీ అధిష్టానం వైసీపీని వీడి కాంగ్రెస్ కు పోయిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని బతిమిలాడి మళ్లీ మంగళగిరికి తీసుకొచ్చారు. ఎవరిని మార్చినా ఈసారి మంగళగిరి ఎమ్మెల్యేగా నారా లోకేష్ అపూర్వ మెజార్టీతో గెలవబోతున్నారని సర్వేలు చెబుతున్నాయి. గుంటూరు పార్లమెంటు పరిధిలో టీడీపీ అనౌన్స్ చేసిన మరో నియోజకవర్గం పొన్నూరు. ఈ నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. 1994 నుంచి 2019 వరకు వరుసగా 5 ఈ నియోజకవర్గం నుంచి ధూళిపాళ్ల నరేంద్ర విజయం సాధించారు. అయితే 2019లో మాత్రం జగన్ గాలిలో వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్యపై 1100 ఓట్ల స్వల్ప తేడాతో వాటింపాలయ్యారు. సంఘం డైరీ చైర్మన్ గా ఉన్న నరేంద్ర టీడీపీకి బలమైన వాయిస్ గా నిలిచారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబు జైల్లో ఉన్న టైంలో నరేంద్ర వీరోచిత పోరాటాలు చేశారు. నరేంద్ర చైర్మన్ గా ఉన్న సంఘం డైరీని అమూల్ డైరీ కట్టబెట్టడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు వ్యతిరేకంగా పోరాటం చేసి రాజమండ్రి జైలుకి సైతం వెళ్లి వచ్చారు. నరేంద్రకి నియోజకవర్గంలో క్లీన్ ఇమేజ్ ఉంది. నియోజకవర్గ ప్రజా రైతు సమస్యలపై నరేంద్ర వందల సంఖ్యలో పోరాటాలు చేశారు. మరోవైపు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న కిలారి రోసయ్య అక్రమ్ మైనింగ్ దందాలపై నిత్యం పోరాటాలు చేశారు ధూళిపాళ్ల. ఈ నియోజకవర్గంలో ఈసారి నరేంద్ర గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో టీడీపీ అనౌన్స్ చేసిన మరో నియోజకవర్గం తాడికొండ. అమరావతి రాజధానిలో 80% ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉంది. ఈ నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గుంటూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రవణ్ కుమార్ ని అనౌన్స్ చేసింది టీడీపీ అధిష్టానం. 2014లో తాడికొండలో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన శ్రవణ్ కుమార్ 2019లో వైసీపీ అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి పై 4,433 ఓట్ల స్వల్ప తేడాతో వాటింపాలయ్యారు. అయితే టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని ఏర్పాటులో శ్రవణ్ కీలక పాత్ర పోషించారు. టీడీపీ ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా రైతుల వద్ద నుంచి 33,000 ఎకరాలు ఇప్పించడంలో శ్రవణ్ కీలక భూమిక పోషించారు. మరోవైపు
రాజధాని భూముల విషయంలో వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలపై అనేక ఆరోపణలు చేసినా శ్రవణ్ మాత్రం క్లీన్ ఇమేజ్ తో ఉన్నారు. ఈ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఉన్నారు. రాజధాని ఎఫెక్ట్ ఉన్న ఈ నియోజకవర్గంలో సైతం భారీ మెజార్టీతో శ్రవణ్ గెలుపు ఖాయమంటున్నారు విశ్లేషకులు. గుంటూరు పార్లమెంటు పరిధిలో టీడీపీ అభ్యర్థిని అనౌన్స్ చేసిన మరో నియోజకవర్గం పర్తిపాడు. ఈ నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ బూర్ల రామాంజనేయుల్ని టీడీపీ అధిష్టానం అనౌన్స్ చేసింది. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా ఉన్న పత్తిపాడు ఎమ్మెల్యేగా మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఉన్నారు. ఆమెకు అక్కడ గెలుపు అవకాశాలు లేకపోవడంతో తాడికొండ నియోజకవర్గానికి మార్చింది వైసీపీ అధిష్టానం. ప్రస్తుతం పత్తిపాడు వైసీపీ అభ్యర్థిగా బాలసాని కిరణ్ నియమించింది వైసీపీ హైకమాండ్. అయితే కిరణ్ గతంలో విజయవాడ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా పోటీ చేసి వాటింపాలయ్యారు. కార్పొరేటర్ గానే గెలవలేని కిరణ్ టీడీపీ బలమైన అభ్యర్థిగా ఉన్న రామాంజనేయుల్ని ఢీకొట్టే పరిస్థితి లేదంటున్నారు విశ్లేషకులు. గుంటూరు పార్లమెంటు పరిధిలో అనౌన్స్ అయిన మరో నియోజకవర్గం తెనాలి. ఈ నియోజకవర్గ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ని ప్రకటించారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. మనోహర్ 2004-2009 సార్వత్రిక ఎన్నికల్లో తెనాలి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా, ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో శాసనసభ స్పీకర్ గా నియమితుడై 2011-2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి స్పీకర్ గా పనిచేశారు. నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత 2014 కాంగ్రెస్ పార్టీ తరపున తెనాలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018 అక్టోబర్లో జనసేన పార్టీలో చేరి 2019 ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసి మళ్లీ వాటింపాలయ్యారు. ఈ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా అన్నాబొత్తుని శివకుమార్ ఉన్నారు. ఈసారి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న నాదెండ్ల మనోహర్ గెలుపు తెనాలిలో నల్లేరుపై నడకే అంటున్నారు విశ్లేషకులు. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్ల పార్లమెంటు పరిధిలో చూస్తే ఈ పార్లమెంటు పరిధిలో 3 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు. బాపట్ల, వేమూరు, రేపల్లె నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. బాపట్ల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా వేగ్నేశ్వర నరేంద్రవర్మనే అనౌన్స్ చేశారు చంద్రబాబు. నరేంద్రవర్మ కుటుంబం మొదట్నుండి టీడీపీలో క్రియాశీలకంగా ఉంది. వ్యాపారవేత్తగా ఉన్న వర్మ పదవులతో సంబంధం లేకుండా ఆ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఉన్న సతీష్ వైసీపీ అభ్యర్థి కోన రఘుపతిపై వాటంపాలయ్యారు. వాటమి తరువాత సతీష్ బీజేపీలోకి జంప్ అయ్యారు. అలాంటి టైంలో పార్టీకి అండగా ఉంటూ గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో కార్యకర్తలకు తోడుగా ఉంటున్నారు. పేదల మనిషిగా నరేంద్రవర్మకి ఆ ప్రాంతంలో ప్రత్యేక ఇమేజ్ ఉంది. మరోవైపు వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుతం కోన రఘుపతి ఉన్నారు. బాపట్లని కోన రఘుపతి అవినీతికి కేరఫ్ అడ్రస్ గా మార్చారనే చర్చ జనంలో జరుగుతోంది. మరోవైపు వైసీపీలో ఉన్న వర్గపోరు సైతం నరేంద్రవర్మకి కలిసి వచ్చే అవకాశం ఉంది. బాపట్ల పార్లమెంటు పరిధిలో టీడీపీ అనౌన్స్ చేసిన మరో నియోజకవర్గం రేపల్లె. ఈ నియోజకవర్గం అభ్యర్థిగా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ని అనౌన్స్ చేశారు. 2014-2019 2 సార్లు అక్కడి నుంచి గెలుపొందిన అనగాని సత్యప్రసాద్ హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఈ ఊరి గణేష్ ఉన్నారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఈ నియోజకవర్గంలో అధికంగా ఉన్నాయి. అనగాని ఈ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావడంతో ఆ వర్గం ఓట్లన్నీ గంపగుత్తగా అనగానికి పడుతున్నాయి. దీంతో ఈసారి ఎలాగైనా అనగాని ఓడించాలని నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ్ కాదని అదే సామాజిక వర్గానికి చెందిన ఈ ఊరి గణేష్ ని బరిలోకి దించింది వైసీపీ. అయితే ఇక్కడ ఈ ఊరి గణేష్ గెలిస్తే మోపిదేవి వెంకటరమణ తనయుడు రాజకీయ వారసత్వానికి దెబ్బ తగలడం ఖాయం. దీంతో ఈ 2 వర్గాల మధ్య ఉన్న వర్గపోరు, అనగానికి సాంప్రదాయంగా ఉన్న ఓట్ బ్యాంక్ కలిసి వచ్చి అనగాని హ్యాట్రిక్ కొట్టడం కన్ఫర్మ్ అని సర్వేలు చెబుతున్నాయి. బాపట్ల పార్లమెంటు పరిధిలో టీడీపీ అధినేత అనౌన్స్ చేసిన మరో నియోజకవర్గం వేమూరు.
ఈ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబును నియమించింది ఆ పార్టీ అధిష్టానం. 2009-2014 ఈ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆనందబాబు 2019 వైసీపీ అభ్యర్థి మేరుగ నాగార్జునపై సుమారు 10,000 ఓట్ల తేడాతో వాటింపాలయ్యారు. అయితే మేరుగు నాగార్జునపై అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున రావడం, ఆయన ఈసారి అక్కడ గెలిచే పరిస్థితి లేకపోవడంతో మరో నియోజకవర్గానికి పంపించి నియోజకవర్గంతో ఎలాంటి సంబంధం లేని వరికూటి అశోక్ బాబును నియమించింది వైసీపీ. ఈ నియోజకవర్గంలో సైతం ఆనందబాబు గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు విశ్లేషకులు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు అనౌన్స్ చేసిన మరో 3 నియోజకవర్గాలు నరసారావుపేట పార్లమెంటు పరిధిలోని వినుకొండ, మాచెర్ల, సత్యనపల్లి. వినుకొండ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నరసారావుపేట పార్లమెంటు అధ్యక్షుడు జీవి ఆంజనేయులు అనౌన్స్ చేశారు. 2009-2014 వినుకొండ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆంజనేయులు 2019 మాత్రం జగన్ గాలిలో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడిపై వాటింపాలయ్యారు. నిత్యం నియోజకవర్గంలో జిల్లా కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండే జీవీకి క్లీన్ ఇమేజ్ ఉంది. మరోవైపు శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆయన వినుకొండ పరిధిలో నిత్యం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈసారి వినుకొండలో ఆయన గెలుపు ఖాయం అంటున్నాయి సర్వేలు. నరసారావుపేట పార్లమెంటు పరిధిలో చంద్రబాబు అనౌన్స్ చేసిన మరో నియోజకవర్గం సత్యనపల్లి. ఈ నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నియమించారు టీడీపీ అధినేత చంద్రబాబు. 2014 ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా గెలిచిన మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు నియోజకవర్గంలో 1,000 కోట్ల రూపాయల అభివృద్ధి చేశారు. అయితే ఆయన మరణం తరువాత గడిచిన 4 సంవత్సరాలుగా నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నియమించలేదు టీడీపీ అధిష్టానం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీని వీడి టీడీపీలో జాయిన్ అయిన తరువాత ఆయనను ఇన్ఛార్జిగా నియమించి ప్రస్తుతం అభ్యర్థిగా ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ నియోజకవర్గంలో కన్నా గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు. నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి అంబటిపై అవినీతి ఆరోపణలు రావటం, గత టీడీపీ హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, కన్నా లక్ష్మీనారాయణ ఇమేజ్, ఈ 3 కారణాలతో నియోజకవర్గంలో కన్నా గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు విశ్లేషకులు. నరసారావుపేట పార్లమెంటు పరిధిలో చంద్రబాబు అనౌన్స్ చేసిన మరో నియోజకవర్గం మాచెర్ల. ఈ నియోజకవర్గ అభ్యర్థిగా జూలకంటి బ్రహ్మానందరెడ్డిని నియమించారు చంద్రబాబు. ఈ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యేగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. పిన్నెల్లి ఇక్కడి నుండి వరుసగా 4 సార్లు గెలిచారు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఉండడం, ఫ్యాక్షన్ రాజకీయాలు, 100 కోట్ల రూపాయల అవినీతి పిన్నెల్లికి నెగిటివ్గా మారాయి. దీంతో ఈసారి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జూలకంటి గెలుపు ఖాయమే అన్న టాక్ నడుస్తోంది. ఇలా 100% గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులను చంద్రబాబు మొదటి విడతలో అనౌన్స్ చేశారు. మరోవైపు మిగిలిన 5 నియోజకవర్గాల్లో 2-3 నేతలు పోటీ పడుతున్న నేపథ్యంలో నేతల బుజ్జగింపుల తరువాత మిగిలిన నియోజకవర్గాలు అనౌన్స్ చేసే అవకాశం ఉంది.